మొన్న చంద్రబాబు నాయుడు ఒక మంగమ్మ శాపతం చేశాడు, నేను అసెంబ్లీకి రాను, మళ్ళీ ముఖ్యమంత్రిగానే వస్తా, నా భార్య భువనేశ్వర్ని ఈ సభలో అవమానించారు, ఎవడ అవమానించాలో చెప్పలా, ఏమన్నారో చెప్పలా, అయినా ఒక ఆడదాన్ని భార్యను చూడకుండా తీసుకొచ్చి రోడ్డెక్కి ఇచ్చేసావు, నీకు సిగ్గు శరం లేదు, నీకు నాలుగు ఓట్లు వస్తాయనుకుంటే ఆడవాళ్ళని చూడో, భార్యని చూడో, కోళ్ళని చూడో, కూతురని చూడో, నువ్వు ఒక నికృష్ట విధవే, దాంట్లో ఈ రాష్ట్రంలో ఎవరికి కూడా వేరే ఒపీనియన్ లేదు. అయితే ఇది నీ సిద్ధాంతం, నీ కొడుకు నారా లోకేష్ నాయుడు అసెంబ్లీకి వచ్చాడు మండలికి స్థిగ్గు లేకుండా, అంటే భార్యనన్నందుకేమో నువ్వు రావు, తల్లినంటే నీ కొడుకు వచ్చేస్తాడు, నీకు ఒక విధానం, నీ కొడుకు ఒక విధానం, నువ్వు ముఖ్యమంత్రి అయినా అవ్వకపోయినా, తల్లిని అవమానించినా అవమానించకపోయినా ఆయనకేం అవసరం లేదు, ఆయనకేం సంబంధం లేదు, రాజకీయంగా పేలాలు ఏరుకుంటాకు వచ్చేసాడు. వచ్చి రోజు ఏం చేస్తాడు, నీ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ వచ్చేసారు, నువ్వు రాకపోయినా నీ ఎమ్మెల్సీలు అందరూ వచ్చేసారు, నీకు ఒక విధానం, నీ కొడుకు ఒక విధానం, నీ ఎమ్మెల్యేలకు ఒక విధానం, నీ పార్టీకి ఒక విధానం. మీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్యకి వెళ్తాను, ప్రజా సమస్యల్ని ప్రజాక్షేత్రంలోనే తీర్చుకుంటాను, పాదయాత్రగా ఇటువంటి దుర్మార్గులు ఉన్నటువంటి నా శాసనసభ్యుల్ని చేర్చుకుని రాజ్యాంగానికి వ్యతిరేకంగా మంత్రులు ఇచ్చినటువంటి సభలో అడుగు పెట్టనని చెప్తే, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి శపథానికి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటకి మా 43 మంది శాసనసభ్యులు, అదేవిధంగా మాకున్నటువంటి 7-8 మంది ఎమ్మెల్సీలు ఎవడం కూడా ఈ సభలోకి చంద్రబాబు నాయుడు ఉండగా ఈ కౌరవ సభలోకి అడుగు పెట్టలా. మా జగన్మోహన్ రెడ్డి గారికైనా మా పార్టీకైనా మాకైనా ఒకే సిద్ధాంతం, నాయకుడు వెనకాల నడుస్తాం, నాయకుడు ఏది చెప్తే, నాయకుడు ఏ దారి చూపిస్తే ఆ దారిలో నడటం. నీకు సిగ్గు లేదు, నువ్వు అసెంబ్లీకి రాకపోతే నీ కొడుకు వచ్చి అసెంబ్లీలో కూర్చుంటాడు, నీ ఎమ్మెల్యేలు వచ్చి అసెంబ్లీలో కూర్చుంటారు, నీ భార్యను అవమానించాడని చెప్పినటువంటి మాట ఆఖరికి నీ శాసనసభ్యులు నీ కొడుకు కూడా నమ్మలేదు, కాబట్టి నువ్వు దొంగవి 420 కాబట్టి వాళ్ళు నిన్ను కాదని చెప్పి అసెంబ్లీకి వచ్చి ఈరోజు నువ్వు బయట రక్తి కట్టించేటువంటి డ్రామాలని ఇక్కడ రక్తి కట్టిస్తున్నారు వాళ్ళు. నిన్న లోకేష్ అంటాడు, బాబాయ్ని గొడ్డలతో చంపించాడు జగన్మోహన్ రెడ్డి, వెన్నుపోటు గుండెపోటు అని చెప్పాడని చెప్పి నువ్వు సిగ్గుపడాలి. వివేకానందరెడ్డి గారు హత్యప్పుడు నీ ప్రభుత్వం, నీ దిక్కుమాలిన ప్రభుత్వం, నువ్వు ఒక మంత్రిగా, నీ బాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఒక ప్రతిపక్ష పార్టీ సంబంధించినటువంటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సోదరుడు, ఇంత విచ్చలవిడిగా బరి తెగించి ఇంటిలోనే హత్య చేశారంటే నీ ప్రభుత్వం, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఆ రోజు రాజారెడ్డి గారు చనిపోవటానికి కానీ, మొన్న వివేకానందరెడ్డి చనిపోవటానికి కానీ, వీళ్ళిద్దరు హత్యలకి నీ వైఫల్యం, నువ్వు ఉన్నావు మాకేం కాదన్నటువంటి దోషులకి నమ్మకం, అట్టాగే నువ్వేం చేసావు ఆ కేసుని గాలి కొదిలేసావు, చంపినటువంటి బీటెక్ రవినో, ఆదినారాయణ రెడ్డినో, లేకపోతే నువ్వు మద్దతిచ్చినటువంటి నిన్ను కాపాడుకోవటానికి ఆ కేసును జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీదకే తోసి ఈరోజు సిబిఐ ఎంక్వైరీ జరుగుతుందంటే దాన్ని కూడా నీ పత్రికలను అడ్డం పెట్టుకుని తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమం చేస్తున్నావంటే నువ్వు ఎంత దుర్మార్గుడివో, నువ్వు శవాల మీద రాజకీయం చేయాలన్నటువంటి దృఢ నిశ్చయానికి వచ్చినటువంటి 420 గాళ్ళు బాబు కొడుకులు ఇద్దరు కూడా. ఈరోజు ఒకటే చెప్పదలుచుకున్నా, ఈ పొప్పుగాడు, ఈ లోకేష్, వీడు ఒకటే నిర్ణయానికి వచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారిని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితేనో, ఏది పడితే అది మాడితేనో నేనేదో పెద్ద లీడర్ని అవుతాను అనుకుంటున్నాడు.
తండ్రి ముఖ్యమంత్రి తాత ముఖ్యమంత్రి 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు ఈ రాష్ట్రానికి మేం చేసినంత సేవ ఎవడో చేయలేదని చెప్పి దిక్కుమాలిన మాటలు చెబుతాడు ఈ సన్నాసి జగన్ మోహన్ రెడ్డి గారు తండ్రి చనిపోయినాక ఒక రాజకీయ పార్టీ స్థాపించి 151 మంది శాసనసభ్యుల్ని గెలిపించి ఈ రాష్ట్రానికి బలమైనటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ జగన్ మోహన్ రెడ్డి గారు ఇంత బలంగా ఇంత గట్టిగా ఉంటే ఈ పనికిమాలినటువంటి సౌట ఈ పొప్పుగాడు తండ్రి ముఖ్యమంత్రి తాత ముఖ్యమంత్రి 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు ఈ దిక్కుమాలిన వేదవ మంగళగిరిలో ఓడిపోయాడు ఎమ్మెల్యేగా మరి ఈడొచ్చి జగన్ మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తాడు జగన్ రెడ్డి నీ అంత తేలుతా నా బొత్తు చేయాలి జగన్ రెడ్డి నువ్వు నీ అంత చౌట వెదవ పొప్పుగాడి రాష్ట్రంలో ఎవడన ఉన్నాడా నీ అంత పనికిమాలిన సన్నాసి ఎవడన ఉన్నాడా నువ్వు పనికిమాలిన వెదవ కాబట్టి పొప్పుగాడి కాబట్టి నువ్వు తిని కూర్చుంటావు దద్దమ్మలాగా ఉంటావు తప్పి దేనికి పనికి రావని ఆ చంద్రబాబు నాయుడు నిన్న అన్ని లక్షల రూపాయలు అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సభ ఏర్పాటు చేసి ఇంకో పుత్రుణ్ణి దగ్గరికి చేర్చుకునే ఈ రాష్ట్రంలో ఒకటే కార్యక్రమం అంట అన్ని పార్టీలని కలిపేస్తారంట పవన్ కళ్యాణ్ గారు అందరికీ నమస్కారాలు పెట్టాడు పెట్టి ఓటు చీలకూడదు అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి చంద్రబాబు నాయుడిని గెలిపించాలి ఆయన పల్లకి జనసైనికులు మొయ్యటానికి సిద్ధంగా ఉండండి అని చెప్పాడు దీనికి ఒక కారణం చెప్పాడు ఎందుకురా బాబు ఆడి పల్లకి నువ్వు మొయ్యటం అంటే జగన్మోహన్ రెడ్డికి కమ్మ సామాజిక వర్గం వర్గశత్రువు అంట ఇది ఎప్పుడు మేము కొత్తగా పేరు కూడా ఇలా వర్గశత్రువులు అంట మీరు ఎవరు నిన్నాడు మీడియా వాళ్ళు మేము వర్గశత్రువులు అంట జగన్మోహన్ రెడ్డి గారికి అందుకని ఈ రాష్ట్రం ఉన్నటువంటి కమ్మ సోదరులు చాలామంది మా పనికిమాలిన నాయకుడు చంద్రబాబు నాయుడు మా పనికిమాలిన పొప్పుగాడి లోకేష్ మా పనికిపోయిన రాధాకృష్ణ రామోజీరావు నాయుడు వీళ్ళంతా పనికిమాలిన వెదవలో వీళ్ళు కాపాడలేరు మన సామాజిక వర్గాన్ని ఆ పోటుగాడు దిగాడు ఉదయించాడని చెప్పి ఈయన దగ్గరికి వెళ్ళారంట వెళ్ళి మమ్మల్ని రక్షించమని చెప్పి అడిగారంట మేము వర్గశత్రులు మమ్మల్ని రక్షించమని అడిగితే ఇప్పుడు ఆయన చెప్తాడు జన సైనికులందరూ రెడీగా ఉండండి మనందరం కలిసి చంద్రబాబును బుట్టలో పెట్టుకుని మోసి పల్లకే మోసి మనం అంతా కూడా బాగా బలిసి మన సామాజిక వర్గం మనం రాజకీయంగా ఆర్థికంగా బలంగా ఉన్నామో మనం అడుక్కు తిన్నా పర్వాలేదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసి కమ్మ సామాజిక వర్గాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మన భుజాల మీద ఉందని సిగ్గు లేకుండా చెబుతున్నాడు 14లో పార్టీ అనౌన్స్ చేసి నేను క్యాండిడేట్లు పెట్టే ఇది లేదు నాకు టైం లేదని చెప్పి చంద్రబాబు మద్దతు ఇచ్చాడు ఆ తర్వాత యాంటీ ఓటు చీలిపోకూడదు చీలకొట్టాలి జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళకూడదు అని చెప్పి సిపిఐ సిపిఎం మాయావతిని పట్టుకుని ఒక కూటమి పెట్టి దాన్ని చీల్చడానికి ప్రయత్నించాడు ఇప్పుడు మళ్ళీ వెళ్ళి చంద్రబాబును గెలిపించడానికి ప్రయత్నిస్తాడు ఇది చిన్నపిల్లల్ని అడిగిన అడుగుతా చెప్తారు పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించిందే చంద్రబాబు కోసం ఆయన ముఖ్యమంత్రి అయ్యేది లేదు సచ్చేది లేదు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయటానికి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడానికి జనసేన ఎందుకు ఈయనే ఆయన పార్టీలో చేరిపోతే అయిపోయేది కదా కాబట్టి ఇటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయలేరు మొన్న అచ్చెన్నాయుడు ఆంబోతులాగా రంకిలేస్తున్నాడు 160 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుద్దంట ఈ రాష్ట్రంలో ఎవడైనా ఒక్కడన్నా మగాడుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొట్టగలిగినటువంటి మగాడు ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అన్న ఉంటే 160 సీట్లు మీరు సింబల్ మీద పోటీ చేయండి రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా తెలుగుదేశం అయినా జనసేన అయినా ఏ పార్టీ అయినా సరే కాంగ్రెస్ బీజేపీ 160 సీట్లు పోటీ చేయగలిగినటువంటి మగాడు ఎవడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మీరందరూ కలిసి తలకు 50 సీట్లు 60 సీట్లు పంచుకోవాల్సినటువంటి గుంపులు గుంపులుగా వివరించేటువంటి పందులు మీరు మీరు 160 సీట్లు గెలుతారా అసలు పోటీ చేయాలి కదా 160 సీట్లు గెలవాలంటే ఈ రాష్ట్రంలో 175 సీట్లు పోటీ చేసేటువంటి ఏకైక మగాడు సింగల్గా సింహంలాగా ఒక జగన్మోహన్ రెడ్డి మీరందరూ కలిసి 175 సీట్లు పోటీ చేస్తారు దాంట్లో మీ
షేర్ ఎంత? ఒకడికి 70, ఒకడు 90, ఒకడు 30, ఒకడు 40, ఒకడికి 5, ఒకడు 10. తోలు బకెట్లు అడుగులేని బకెట్కి వెళ్ళి మీరు అందరూ. మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేసి 160 సీట్లు జనం నవ్వుకుంటున్నారు. అసలు ఇళ్ళలు ఎవడరా బాబు 160 సీట్లు పోటీ చేసే పోటుగాడని? కాబట్టి ఈ రాష్ట్రంలో 170 సీట్లు పోటీ చేసేటువంటి సింహం సింగలకు వచ్చే జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్రంలో 160 సీట్ల పైన గెలిచేటువంటి ఏకైక మగాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఎన్ని అవాకులు చవాకులు పేలినా, మీరు ఎన్ని రకాలుగా మీ మీడియాలను అడ్డం పెట్టుకుని మీ పార్టీలన్నీ కలిపి కుట్రలు చేసి ఆయన్ని దించాలని ప్రయత్నించిన ఆయన బతికుండగా ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో, దేవుడి ఆశీస్సులతో ఆయన నిండు నూరేళ్ళు మరి ముఖ్యమంత్రిగా కొనసాగుతాడు. ఆయనకు అవసరం లేదనుకుని వెళ్ళిపోతే మీ బోటి వేస్ట్ గాళ్ళు ఎవడన్నా వచ్చి ఆ సీట్లో కూర్చోవచ్చు, కానీ ఆయన బతికుండగా ఆ సీటుని టచ్ చేయగలిగినటువంటి వ్యక్తులు ఎవడో లేదని చెప్పి మీరు ఈ సొల్లు కబుర్లు ఆపేసి, సోది కబుర్లు ఆపేసి నిర్మాణాత్మకంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తే పోషించండి, లేకపోతే మీ కర్మ మిమ్మల్ని దేవుడు కూడా బాగు చేయలేడు.